నామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో ఎవరైనా అనవసరంగా బయటకు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో 26 మంది ఆకతాయిలను పట్టుకొని బైక్లను సీజ్ చేశామని, వారిని ప్రత్యేక వాహనంలో ఐసోలేషన్ కేంద్రానికి తరలించామన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. మెయిన్ రోడ్ల మీద కాకుండా గల్లీలలో ఎక్కువ మంది ఆకతాయిలు తిరుగుతూ అన్వాంటెడ్గా మూమెంట్ ఉంది, సిల్లీ రీజన్స్ మూమెంట్ ఉందని నోటీస్కి రావడం జరిగింది. వాళ్ళందరినీ కట్టడి చేసి లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయడకు మా మందమరి పట్టణం లోపల 10 టీంలను బైకులతో ఏర్పాటు చేయడం జరిగింది. గల్లీలో ఈ గల్లీలలో తిరుగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 26 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అన్నేసరిగా తిరుగుతున్నారు. వీళ్ళని ఎట్లయినా కట్టడి చేయాలనే ఉద్దేశం కొద్ది వీళ్ళను బిల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు తరలించడం జరుగుతున్నది. తర్వాత ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల పట బయట తిరగద్దు. ఒకవేళ బయట ఎవరైనా అన్నేసరి మూమెంట్ చేస్తే నేన్ కల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.